బ్లూ డాట్ కంపెనీకి సంబంధించిన కంటైనర్ నుంచి చోరీ చేసిన 1,58,00,000 రూపాయలు విలువ చేసే మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను సీజ్ చేశారు కడప జిల్లా పోలీసులు. ఈ చోరీలో ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేసి 2 కార్లతో పాటు చోరీకి కాబడిన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 30/10/2022 లాస్ట్ మంత్ చిన్నచౌక్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఫ్రమ్ ద బ్లూ డాట్ కొరియర్ సర్వీస్ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీస్. వాళ్ళు ఎవరైతే బ్లూ డాట్ వాళ్ళ దగ్గర సెక్యూరిటీ ఏజెన్సీగా పనిచేస్తున్నారో వాళ్ళ తరఫు నుంచి ఒక కంప్లైంట్, దాదాపు 1,68,00,000 వర్త్ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ విచ్ కంప్రైజెస్ ఎలక్ట్రికల్ ల్యాప్టాప్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ సెల్ ఫోన్స్, కొన్ని యాక్సిలరీ ఐటమ్స్, ఇవన్నీ కూడా డ్రైవర్ తీసుకెళ్ళిపోయినట్టు కంప్లైంట్ ఒకటి ఇవ్వడం జరిగింది. మేము అది ఇమీడియట్గా కేసు తీసుకొని రిజిస్టర్ చేసి ఆ కేసుల్లో ఎక్కడైతే ఈ వెహికల్ పార్క్ చేయబడినాయో, ఎక్కడి నుంచి ఈ వస్తువులు అంతా కూడా దొంగిలించడం జరిగిందో వాటి మీద ఆరాధించడం మొదలుపెట్టినాము. అప్పుడు ఆ సీసీటీవీ కెమెరా, అక్కడ ఉన్న ఒక సీసీటీవీ కెమెరాని పరిశీలించినప్పుడు కపుల్ ఆఫ్ పీపుల్ ఒక వెహికల్స్తో వచ్చి ఈ కన్సైన్మెంట్ అన్నిటినీ కూడా అక్కడి నుంచి తీసుకుపోవడం జరిగింది అన్నది గుర్తించడం జరిగింది. వాటి మేరక ఇమీడియట్గా 4 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఫోర్ టీమ్స్ని కూడా, ఒకటి కర్ణాటక, ఒకటి కేరళ, అదేవిధంగా ఇంకొక టీమ్ని కూడా నార్త్ ఇండియా, కూడా హర్యానా స్పెసిఫిక్గా చెప్పాలంటే అండర్ ద లీడర్ హెడ్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అండ్ డిఎస్పీ కడప పంపించడం జరిగింది. ఇది కాక ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కాబట్టి సైబర్ టీమ్స్ని కూడా అలర్ట్ చేస్తూ ఈ మొబైల్ ఫోన్స్ ఎక్కడైనా ఎవరైనా వాడుతున్నారన్న విషయం మీద కూడా ఆ టీం అందరూ కూడా కష్టపడడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఆన్ ఎస్టర్డే ఇద్దరు పర్సన్ అలాంగ్ విత్ ద కన్సైన్మెంట్ ప్రాపర్టీస్ అండ్ 2 వెహికల్స్, ఒకటి ఇన్నోవా ఇంకొకటి ఆడి కార్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏ విధంగా ఈ అఫెన్స్ జరిగిందంటే 19th నాడు ఢిల్లీ నుంచి ఈ ఒక వెహికల్ లారీ, కంటైనర్ లారీ ఏదైతే ఉందో హైదరాబాద్కు 23rd చేరుకుంటుంది. 23rd నాడు అక్కడ ఈ కన్సైన్మెంట్ అంతా కూడా అన్నిటిని కూడా బ్లూ డాట్ వాళ్ళు ఎక్కించి వెహికల్ని చెన్నైకి డిస్పాచ్కి పంపుతారు. 23rd మార్నింగ్ చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి దాబా దగ్గర ఈ వెహికల్ ఆగుతుంది. అక్కడ ఉన్న ఆ డ్రైవర్ ఇంటర్స్టేట్ రాబరీ గ్యాంగ్, ఇప్పుడు ఎవరైతే ఇద్దరిని మేము అరెస్ట్ చేస్తున్నామో వీళ్ళతో కుమ్మక్కయ్యాయి. వీళ్ళని ఆడ రప్పించుకొని సెల్ ఫోన్స్, అందరినీ సెల్ ఫోన్స్ మరియు ల్యాప్టాప్స్ ఇవన్నిటిని కూడా వేరే ఒక వెహికల్లో మార్చి వాటిని దే హ్యావ్ స్మగుల్డ్ ఇట్ టువర్డ్స్ కేరళ అండ్ ఫ్యూ కన్సైన్మెంట్స్ టువర్డ్స్ కర్ణాటక. మేము ఎప్పుడైతే టీమ్ని డిస్పాచ్ చేసి వీళ్ళ కోసం సెర్చ్లో ఉన్నామని తెలుసుకున్నారో అక్కడ నుంచి వీళ్ళు పారిపోవడం జరిగింది. అండ్ త్రూ ద సైబర్ టీమ్స్ ఈరోజు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం అండ్ వాళ్ళ దగ్గర ఉన్న కన్సైన్మెంట్ అంతా కూడా ఇంటాక్ట్గా సీజ్ చేయడం కూడా జరిగింది. సో దాదాపు 1,58,00,000 వర్త్ ఆఫ్ ప్రాపర్టీస్ని సీజ్ చేయడం జరిగింది. ఇవి అన్నిటిని కూడా కోర్టుకు పెడుతున్నాము. కోర్టు ద్వారా కన్సర్న్డ్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతాయి. ఈ ఒక మంచి ఆపరేషన్లో పనిచేసిన సైబర్ టీమ్ ఎస్ఐ మధు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్, డిఎస్పీ కడప, సిఐ చిన్నచౌక్, అదేవిధంగా ఇతర ఎస్ఐలు, ఐ మెట్ హావ్ మిస్డ్ సర్టన్ నేమ్స్ బట్ దే హావ్ డన్ ఎ ఎక్సలెంట్ జాబ్. వీళ్ళందరికీ కూడా రివార్డ్ రాయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.